బావగారు లేకపోయినా నువ్వు ఒక్కదాని ముగ్గురు ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకొస్తున్నావంటే. నాదేం లేదన్నయ్యా, పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా. ఎస్ ఎస్, అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా. డు యూ వాంట్ టు హావ్ కాఫీ ఆర్ కూల్ డ్రింక్ బ్రదర్ ఇన్ లా? వాట్ బ్రదర్ ఇన్ లా? యు మీన్ బావా? నో థాంక్స్. వద్దు వద్దు. ఇంకీ బొమ్మ ఉంది చూడండి. ఆ బిల్సని చెక్ చేశాను. డాడీ హంపిని చెక్ చేశాను. పర్లేదు, అయి నాకు ఇవ్వు, పట్టుకుంటా ఎల్లు. వా ప్రియా చూడు. ఎవరి అబ్బాయి? నందు అని మా పద్దు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటాడు. మా పై పోర్షన్ అనే రెంట్ కుంటున్నాడు. ఓహో, పద్దు బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. బాగున్నాడు కదా? పద్దు, చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు? యు లుక్ స్టన్నింగ్. ఐ మీన్ నువ్వు అమెరికాలో ఉంటేనా తిరగను క్రేజీ, యూనో. ఐ మీన్ పిచ్చోళ్ళు అయిపోయిండే వాళ్ళు. అవునా? అక్క నీకోసం వెయిట్ చేస్తుంది, కలిసావా? అందరం అదే చెప్పాం. అన్నయ్య అబ్బాయి వచ్చాడు. డాడ్. ఎస్ సన్. ఐ జస్ట్ మెట్ పద్దు. ఐ మెట్ హర్ టు. ఐ వాంట్ మ్యారీ హర్. షీ ఈస్ గార్జియస్. ఐ కాంట్ గెట్ ఓవర్ హౌ గార్జియస్ షీ ఈస్. సీతా లక్ష్మి. ఐ కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ హర్ నౌ. అదేంట్రా, నీకేమైనా పిచ్చి పట్టుకుందా? అవునే, నాకు పిచ్చే. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఏంటంట? ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, కానీ విషయం చెప్తే బాగుండదేమో. చెప్తా. ఎలా చెప్పాలో అర్థం కావటం. చెప్పన్నయ్యా. వాడు ఫ్లైట్లో 3 సీట్లు మారాడు. ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు. ఇప్పుడేమన్నాడన్నయ్యా? ఇప్పుడేమన్నాడా? నేను ఇందాకే పద్దుని చూశాను, సీతాలక్ష్మిని చేసుకోను, పద్దుని చేసుకుంటాను అంటున్నాడు. పద్దు అందరు నన్ను పిచ్చోని చేసిందే అమ్మా. ఐ కాంట్ వెయిట్ టు మ్యారీ హర్. షీ ఈజ్ సో గార్జియస్. సీతాలక్ష్మి, ఐ మీన్ యు నో, ఇట్స్ జస్ట్ నాట్. పర్లేదు, సీతాలక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా మెనకొడలే కదా. ఏం కాదులే. ప్రేమిస్తున్నానని చెప్పరా అంటే నువ్వు ముందు చెప్పు, నువ్వు ముందు చెప్పని లేట్ చేసావు. ఇప్పుడు చూడు, ఆ యోయోగాడు వచ్చి గద్దలా తండుకుపోతున్నాడు. ఓ పంచారా, వాళ్ళు పెళ్ళికి వెళ్ళి ఇస్తరాకులెత్తు, ఓ పని అయిపోతుంది. చే, చిన్నప్పటి నుంచి భావనే. పర్వాలేదు పదు, అయినా బాబు ఏమని చేసుకుంటానన్నాడు. నా చెల్లెలేక పర్లేదు, నువ్వు చేసుకో. నాకు నాకు పెద్ద బాధగా లేదు. నా జీన్స్, టీషర్ట్, నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్నీ. అయ్యో, ఇవన్నీ నీకెందుకు? అందుకే బావకు నువ్వు నచ్చావు, అందుకే నచ్చావు, అందుకే. ఇంకా నయం రాగానే నేను ఎదురెళ్ళలేదు, నన్ను చేసుకుంటాననే వాడేమో. నర్మయ్య పా, అమ్మాయికి నచ్చిందని పెళ్ళి జరగడమో, నచ్చలేదని పెళ్ళి ఆగడమో జరగదమ్మా. మామయ్యకి మనసు నొప్పకూడదు. అప్పుల పాద తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు, మన పరువు కూడా కాపాడాడు కదమ్మా. దానికి మనం విలువ కట్టగలమా? అందుకని కృతజ్ఞతగా ఉండాలి. డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా. తాకట్టు పెట్టాను ఇంకా. పోనీ, ఇంకో పని చేయగలడుగా. అక్క పిల్ల ఆగకుండా నందుని పెళ్లి చేసేసుకుంటే. లక్ష్మక్క, అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు, దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు. షూ, నోర్మి. అక్కని చేసుకోనంటాం, అతని ఇష్టం. కానీ నన్ను చేసుకుంటానంటాం, అది కూడా అతని ఇష్టమేనా అమ్మా? పద్దు, ఈ సంబంధాన్ని వద్దని రెండు కుటుంబాల్ని వేరు చేయకే. సీతాలక్ష్మికి మరో మంచి సంబంధం దొరకపోదు.
ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ నందు ఉన్నాడుగా. ఏ అవన్నీ నీకెందుకు. సర్లే ఇంకా 4 ఏళ్ళు అయ్యాక నందు నేనే చేసుకుంటాను. మొహం పగలగొడతాను వయసుకు మించి మాట్లాడేవంటే.